ఒకప్పుడు అది చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వ్యర్థాలకు నెలవు. ఇప్పుడు అది అందమైన క్రీడా మైదానం. వందలాది మంది క్రీడాకారులు యువకులు నిత్యం ఆడుకునే ప్రదేశం. వాకింగ్ చేసుకునే వారికి ఆరోగ్యకరమైన ప్రాంతం. ఇది ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్ దగ్గర కొత్తగా అందుబాటులోకి వచ్చిన మైదానం. ఆంధ్ర యూనివర్సిటీ దేశంలోనే ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాల్లో ఒకటి. ఈ యూనివర్సిటీకి వందలాది ఎకరాల భూమి ఉంది. ఇదిగో కనిపిస్తున్న ఇంజనీరింగ్ కాలేజ్ నార్త్ క్యాంపస్ ఎదురుగా దాదాపు 70 ఎకరాల స్థలం కూడా దాంట్లో ఒకటి. మద్దిలపాలెం మంగమ్మారిపేట కళాభారతి కాలనీలకు ఆనుకుని ఉన్న ఈ గ్రౌండ్ స్థలం చాలా వరకు అన్యాక్రాంతమైంది. చాలా మంది అనధికారికంగా ఆ ప్రదేశంలో తిష్టవేశారు. ఈ ప్రాంతంలో సంఘ వ్యతిరేక కార్యకలాపాలు కూడా తరచూ జరిగేవని స్థానికులు ఫిర్యాదు. వీటిని పరిగణలోకి తీసుకున్న యూనివర్సిటీ యాజమాన్యం 2 నెలల క్రితం ఈ గ్రౌండ్ అభివృద్ధిపై దృష్టి పెట్టింది. ఎగుడు దిగుడుగా ఉన్న ప్రదేశాన్ని చదును చేసింది. అనధికారికంగా తిష్టవేసిన వారిని అక్కడి నుంచి పంపించేసింది. పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించింది. ఆ ప్రాంతాన్ని అందమైన మైదానంగా తీర్చిదిద్దింది. దీంతో రోజు ఎంతో మంది యువకులు ఇక్కడికి వస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో ఆడుకుంటున్నారు. గ్రౌండ్ అందుబాటులోకి రావడంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు ఫారెస్ట్ అడిగి సార్, ఇది అడిగి అసాంఘిక కార్యక్రమాలు అవి ఇవి జరిగేవి అనేవారు. చాలా ఘోరంగా ఉండేది. ఇప్పుడు క్లీన్ చేయడం వల్ల చాలా బాగుంది సార్. మాకు పద్ధతిగా ఉంది. పిల్లలు ఆడుకోవడానికి అన్ని విధాలా బాగుంది. అప్పుడు మనిషి వెళ్ళడానికి కూడా భయం వేసిద్దండి. ఇప్పుడు అది అలాంటివి లేవు సార్. అందరూ ఆడుకుంటున్నారు పిల్లలు. ఇప్పుడే బాగుంది సార్. ఇప్పుడు బాగుంది చేయడం వల్ల. అప్పుడు భయం వేసేది సార్, అది పాములు వస్తున్నాయో జంతువులు వస్తున్నాయో మనుషులు ఆరైతే చీకట పడి ఇటువైపు జనాలు కూడా భయపడేవారు. ఇప్పుడు అది లేదు సార్. ఇంతకుముందు ఈ ప్లేస్ అంతా తుప్పలతో చాలా కొంచెం ప్రమాదకరంగా ఉండేది. రావడానికైనా చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఈ గ్రౌండ్ క్లీన్ చేసి గ్రౌండ్లా తయారు చేయడం వల్ల ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉండే చాలామంది క్రీడాకారులకి చాలా యూజ్ అవుతుందండి. క్రికెట్ అనే కాదు, మామూలుగా ఉదయం పూట రన్నింగ్కి వచ్చే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుందండి. ఇలా చేసి చాలా ఆనందిస్తున్నాం. బిఫోర్ చూస్తే ఇక్కడ తుప్పలు గడ్డి ఉండేవి. అప్పుడు మేము అందరూ పై గ్రౌండ్లో ఆడుకునే వాళ్ళం. అక్కడ గ్రౌండ్ క్లోజ్ చేసిన కానీ ఇదంతా జీవీఎంసీ టోటల్గా ఇవన్నీ లెవెలింగ్ చేసి చాలామంది ఇక్కడ ప్లేయర్స్ ఆడుకోవడానికి తోడ్పడ్డారు. ఏవి కౌన్సిలింగ్ కూడా చాలా వరకు కోఆర్డినేషన్ చేస్తున్నారు. స్టూడెంట్స్ కానీ మామూలుగా ఎవరైనా ఎంప్లాయీస్ కానీ చేసుకున్న వాళ్ళు వీక్లీ వన్స్ ఇక్కడ ప్లే క్రికెట్ ఆడుకోవడానికి అందరూ కూడా కోఆర్డినేషన్ పాటు చేస్తాం. గతంలో ఇక్కడ ఉండేటప్పుడు అయితే మీకు తుప్పలు గడ్డి ఉండేటప్పుడు ఏంటంటే ఫుల్ చీకటిగా ఉండేది, స్ట్రీట్ లైట్స్ ఉండేవి కావు, చాలా ఇబ్బందిగా అన్ఈజీగా ఉండదు. ఇప్పుడు ఇది లెవెలింగ్ చేసిన కానీ ఏంటంటే ప్రాబ్లం లేకుండా అంత బాగుంది. కోట్లాది రూపాయలు విలువ చేసే స్థలాన్ని పరాయి వ్యక్తుల చేతుల నుంచి స్వాధీనం చేసుకోవడం, దాన్ని అందరికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దడం లాంటి చర్యలు తీసుకున్న ఆంధ్ర యూనివర్సిటీ మేనేజ్మెంట్ను స్థానికులు అభినందిస్తున్నారు.